एपी सीएम जगन तो टालीवुड प्रमुख भेटी मुगिसिंदी। चिरंजीवी नागार्जुन राजमौली दिलराजु सी कल्याण पोट्लूरी वरप्रसाद डी सुरेश बाबू सीएम ను కలిసి అనేక అంశాలపై చర్చించారు। ఈ నెల 15 తర్వాత రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు సీఎం అంగీకరించారని చిరంజీవి పేర్కొన్నారు। సమావేశం ముగిసిన తర్వాత చిరంజీవి మాట్లాడారు। గౌరవ ముఖ్యమంత్రి గారిని గత సంవత్సర కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కలవాలని అనుకుంటున్నాం। కానీ సరైన సమయం రాక కలలేకపోయాం। సో ఈ రోజున వారిని కలిసి మా సంతోషాన్ని తెలియజేశాం। మరి ముఖ్యంగా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో కూడా బాగా రాణించడానికి అన్ని రకాలుగా వెసరబాటు కలిగజేశారు। ఒక ప్రత్యేకమైన జీవం రిలీజ్ చేసి దానికి యావత్ తెలుగు సినీ పరిశ్రమ చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది। వారందరి తరపున ఈ రోజున వారికి వచ్చి ప్రత్యేకించి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మేము మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం। అలాగే ఈ కరోనా ఈ లాక్ డౌన్ పీరియడ్ లో షూటింగ్లు స్తంభించిపోయి అటు ఇరు రాష్ట్రాల్లోనూ ఎక్కడ షూటింగ్ చేసే పరిస్థితి కాదు। ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసిన మీదట వారు ఒప్పుకున్నారు। జూన్ 15 తర్వాత నుంచి చేసుకునే అవకాశం వెసరబాటు వారు ఇచ్చారు। సో అదే రకమైనటువంటి రిక్వెస్ట్ ఇక్కడ చేసుకోవడానికి కూడా టీవీలు కానివ్వండి, అలాగే సినిమాలు కానివ్వండి, చేసుకోవడానికి అన్ని రకాలుగా సానుకూల పరిస్థితులు వారు ఇవ్వడానికి అంగీకరించారు। దాని విధి విధానాలన్నీ నానిగారితోటి మిగతా అధికారులతోటి మాట్లాడి ఏర్పాటు చేస్తామన్నారు। ఇదైన తర్వాత ఈ లాక్డౌన్ టైంలో థియేటర్స్ శాశ్వతంగా ఇంకా మూతబడి ఉండి పునఃప్రారంభం కానివ్వండి, ఈ పరిస్థితుల్లో మినిమం పవర్ టారిఫ్ ఏదైతే ఉందో ఛార్జీలు ఫిక్స్డ్ ఛార్జెస్ దాన్ని వేవ్ చేయాలని అడిగారు। ఎందుకంటే అది అధిక భారం, అది సినిమాలు రన్ కానటువంటి ఈ సమయంలో మినిమం కడ్డం అనేది కొంచెం ఇబ్బందికరం। దాన్ని చాలా సానుకూలంగా స్పందించి వెంటనే ఎక్స్ట్రా ఇవ్వాల్సి దాన్ని వాళ్ళు వేవ్ చేయడానికి నిర్ణయించుకున్నారు। దానికి ప్రత్యేకించి థియేటర్స్కి తరపున ఆయన తీసుకున్న నిర్ణయానికి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।